రైట్ వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్ మనతో పవన్ కళ్యాణ్ గారు మొన్న టీడీపీ రెండు పార్టీల కోఆర్డినేషన్ కమిటీల మధ్య జరిగిన భేటీకి సంబంధించి ఆ భేటీ అయిపోయిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ బీజేపీ పరిస్థితి అని అడిగిన ప్రశ్నకి ఇందాక నేను చెప్పాను కదా నేను ఎన్డీఏలోనే ఉన్నాను బట్ ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఈ రాష్ట్ర పరిస్థితులు ఇక్కడ ఉన్న విచిత్రమైన విచిత్రమైన పదం వాడారు ఇక్కడంతా విచిత్రమైన పరిస్థితులు ఉంటాయి ఇక్కడ ఉన్న ప్రజల ప్రయోజనాలు మాకు ముఖ్యం కాబట్టి ఈ పొత్తుకు మేము డెసిషన్ తీసుకున్నాం బీజేపీకి సంబంధించి వాళ్ళు ఏం డెసిషన్ తీసుకుంటారు వాళ్ళు రమ్మంటే వెళ్ళి మాట్లాడతాను కన్విన్స్ చేయడానికి కూడా ట్రై చేస్తాం బట్ ప్రయోజనాల దృష్ట్యా ఈ పొత్తు అవసరం అందుకే ఇలా ముందుకెళ్తున్నాం అని ఆయనకుండా బద్దలు కొట్టారు సో ఇప్పుడు బ ఈ బంతి బీజేపీ కోర్టులో పడినట్టుగా రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్న పరిస్థితి సో దీని మీద మనతో డిబేట్లో కంటిన్యూ అవుతున్నారు కొల్లికపూడి శ్రీనివాసరావు గారు అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారు అండ్ భానుప్రకాష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అండ్ సుందర విజయ్ కుమార్ గారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి మనతో చర్చలో పాల్గొంటున్నారు ముందుగా భానుప్రకాష్ రెడ్డి గారు నమస్కారం నమస్కారం అన్న భానుప్రకాష్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని పలకరించడానికి పరామర్శించడానికి జైలుకి వెళ్ళిన పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి ఇప్పుడే నిర్ణయం తీసుకున్నాను ఇప్పుడే ఈ క్షణమే నిర్ణయం తీసుకున్నాను తెలుగుదేశం పార్టీతో కలిసి ముందుకు సాగుతాం పొత్తుంటుంది ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని చెప్పి ఆ రోజు చెప్పిన మాట ఆ తర్వాత పెట్టన సభలో నేను ఎన్డీఏలోనే ఉన్నాను ఎవరు ఎన్ని అనుకున్నా నేను ఎన్డీఏలోనే ఉన్నానని చెప్పిన మాట కూడా దానికి తోడు ఇక నిన్నటి మీటింగ్ తర్వాత మాత్రం చాలా క్రిస్టల్ క్లియర్గా ఈ రాష్ట్రంలో ఉన్న విచిత్రమైన పరిస్థితుల దృష్ట్యా ఈ పొత్తుకి డెసిషన్ తీసుకుని ముందడుగు వేస్తున్నాం ఎన్డీఏలోనే ఉన్నప్పటికీ ఇక్కడున్న పరిస్థితులే మాకు ముఖ్యం ఏమన్నా ఇక నిర్ణయం తీసుకుంటే బీజేపీ నుంచి తీసుకోవాలి ఆశిస్తాం మేము ఆశిస్తున్నాం వాళ్ళు కూడా కలిసి వస్తారని అనే మాట మాట్లాడారు సో అందరూ అంటున్నది మా అలాంటి వాళ్ళకు కూడా కనబడుతున్నది బంతి మీ కోట్లో పడింది ఇప్పుడు ఏం చేయబోతోంది బీజేపీ వెంకటకృష్ణ మీకు ప్యానల్ ఉంటే పట్టాభనకి సీనన్కి విజయకుమార్కి నమస్కారాలు ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు థ్యాంక్ యూ చెడుపై మంచి విజయాన్నే చెడుపై మంచికి విజయాన్నే విజయదశమిగా మనం భావిస్తున్నాం అలాగే రాబో రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై తొందరలోనే ఈ ప్రభుత్వంపై విజయం సాధించాలని చెప్పి మేము ఆకాంక్షిస్తున్నాం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం తిరిగి వచ్చే వచ్చే విజయదశమి నాటికి ఈ ప్రభుత్వం అధికారులు ఉండే అవకాశమే లేదన్న దయచేసి చెప్తున్న రాసుకోండి వచ్చే విజయదశమి నాటికి ఈ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం అధికారులు ఉండే అవకాశమే లేదు ఎందుకంటే రాష్ట్ర వ్యతి ఈరోజు మామూలుగా రాక్షసుని సంహరించిన తర్వాత ఈ విజయదశమి చేసుకుంటారంటారు అలా ఎప్పుడెప్పుడు ఈ రాష్ట్రంలో ఈ అధికారాన్ని కొట్టాలా ఈ అధికారాన్ని పోగొట్టాలని చెప్పి ఆ రోజు ఒకరే బాణం వదిలినారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కొన్ని కోట్ల మంది ప్రజలు కాళ్ళు కాసుకున్నారు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాణాల రూపంలో బూతులో వెళ్ళి తమ ఓటుని వినియోగించుకోవాలని చెప్పి ప్రజా ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా రాబో రోజుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఎప్పుడు ఎన్నికలు జరిగినా సరే ప్రజలు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పిచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు ఇక మీరు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక రీజనల్ పార్టీ వారికి అన్ని అధికారాలు ఉంటాయి వారు ఏ నిర్ణయం తీసుకోవచ్చు కాబట్టి ఆ రోజు రాజమండ్రిలో తెలుగుదేశంతో కలిసి ప్రయాణం చేస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది అది వారి పార్టీ ఆంతరంగిక విషయం కాబట్టి అది వారి ఇష్టం అంతే అట్లా అట్లా అలాగే మాట్లాడుతూ కూడా చాలా సందర్భాల్లో నేను ఇంకా ఎన్డీఏలో ఉన్నాను బీజేపీలో ఉన్నానని చెప్పి చెప్పడం జరిగింది వారు ఎక్కడ కానీ భారతీయ జనతా పార్టీతో మేము తెగతింపులు చేసుకున్నాను కానీ ఎన్డీఏతో తెగతింపులు చేసుకున్నాను కానీ ఎక్కడ వారు ప్రస్తావన తేలేదు కాబట్టి ఈరోజు బాల్ మా కోర్టులో ఉందన్నారు ఎస్ ఈ రోజు మా కేంద్ర పార్టీ భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం తొందరలోనే దీని మీద నిర్ణయం తీసుకుంటుందని చెప్పి ఆసభావన వ్యక్తం చేస్తున్నాం కానీ అందరి ఆకాంక్ష ఒకటే ఈ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగించేదానికి ఎవరు ఆకాంక్షిస్త ఎందుకంటే వైసీపీ మీద భయంతోనో లేకపోతే ఎందుకో ప్రజలు బయటపడట్లేదు కానీ ఎన్నికలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎన్నికల క్షేత్రంలో చెప్పేదానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకు భయపడుతున్నారంటే ఈ వాలంటీర్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని మొత్తం ఈ వాలంటీరీ వ్యవస్థలు వీళ్ళ అరాచకాలు ఈ దొంగ ఓట్లు ఉన్న ఓట్లు పీకేయడం ఇది రోజు మాట్లాడుతున్నాను నేను ఒకటే అడుగు నేను నేను ఒకటే అడుగుతున్నా నేను ఒకటే అడుగుతున్నా భారతీయ జనతా పార్టీ పదే పదే మా దోస్తు మా మిత్రుడు అని చెప్తున్నారు కదా కోర్స్ ఆయన కూడా అంటున్నాడు నేను మిత్రు మేము మిత్రులమే నేను ఎన్డీఏలోనే ఉన్నా అని పక్కాగా చెప్తున్నాడు ఆయన ఎక్కడ ఆయన ఎక్కడ తన మీద నింద వేసుకోవడం లేదు కానీ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు రాష్ట్ర ప్రయోజన ప్రజల ప్రయోజనాల కోసం ఆల్రెడీ నేను డెసిషన్ తీసేసుకున్నా అని నిన్న మరొకసారి ఆయన రిపీటెడ్లీ హీ టోల్డ్ రైట్ సో ఇప్పుడు బీజేపీ ఏం చేయబోతోంది బీజేపీ జాతీయ నాయకత్వం అంటే రాష్ట్ర నాయకత్వం యొక్క ఆలోచనల మీద ఆలోచనలు ఆధారపడి ఉంటాయి కదా జాతీయ నాయకత్వం మీద లైక్ తెలంగాణ మీద రాష్ట్ర నాయకత్వం కూడా ఆలోచిస్తుంది కదా తెలంగాణలో ఎస్ తెలంగాణలో మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు డాక్టర్ లక్ష్మణ్ గారు పవన్ కళ్యాణ్ గారిని వెళ్ళి కలిసి రావడం జరిగింది వారి మద్దతు కోరడం జరిగింది వారు సానుకూలంగా స్పందించారు తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారు సానుకూలంగా స్పందించారు ఖచ్చితంగా దీంట్లో బా రాబో రోజుల్లో ఖచ్చితంగా ఎందుకంటే ఎన్నికల్లో ఈరోజు ఐదు రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతున్నాయి కేంద్రంలో రా కాబట్టి ఆ ఎన్నికల హడావిడిలో కేంద్ర భారతీయ జనతా పార్టీ మొత్తం మా పార్లమెంటరీ బోర్డు కానీ ఎలక్షన్ కమిటీ కానీ మా పెద్దలు కానీ దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఇంకొక పది పదిహేను రోజుల్లో మొత్తం క్యాండిడేట్స్ డిసైడ్ అయ్యి పూర్తయిన తర్వాత ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ గురించి కూడా వారు మాట్లాడతారు అప్పుడు మా అభిప్రాయం కూడా మేము అందరం కలిసి ఏమి అభిప్రాయం తీసుకోవాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అందరూ కలిసి ఉమ్మడిగా మేము తీసుకొని ఉందా అది మేము చెప్పలేమన్నా ఎందుకంటే అందరూ కలిసి నిర్ణయం తీసుకోవాలి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ మేము భారతీయ జనతా పార్టీ మేము అందరం కలిసి నిర్ణయం తీసుకోవాలి కాబట్టి మా నిర్ణయాలు ఇప్పుడే చెప్పేదానికి అవకాశం ఉండదు మాకు ఖచ్చితంగా ఇమీడియట్ నిర్ణయం తీసుకున్న వెంటనే మీకు తెలియజేస్తాము ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో ఒక సాంప్రదాయం ఉంటుందన్న ఏకపక్ష నిర్ణయాలు ఉండవు అందరూ కలిసి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటది కాబట్టి ఖచ్చితంగా అందరితో చర్చిస్తారు చర్చించిన తర్వాత చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకున్న తర్వాత కేంద్ర పార్టీ కూడా ఆ విధంగా కుమార్ పై నుంచి కింద వరకు ఎందుకో టైట్ ఇప్పుడు గా ఉంటుంది ఈ విషయం